ఈ టమాటా పచ్చడి రైస్ రోటీ చపాతి దోశ ఇడ్లీ అన్నిటిలోకి టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి గుబ్బ. టుడే రెసిపీ వచ్చేసి ఆల్ ఇన్ వన్ చట్నీ, అంటే టమాటా చట్నీ. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. దాని మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. 8 వెల్లిపాయలను క్రష్ చేసి పెట్టాను, అది వేస్తున్నాను. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నింటిని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా వేగలుగాలి. నేను ముందుగా 8 టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. అవి నాకు ఒక పెద్ద బౌల్ నిండా అయ్యాయి. స్వీట్ కప్ నిండా వాటిని యాడ్ చేస్తున్నాను. దీనిలో పసుపు వేస్తాను, 1/2 స్పూన్ పసుపు. కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. దీనిలో 2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీని మీద ఒక మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీనిలో కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను, ఒక నిమ్మకాయ అంత. దీనిని బాగా కలపాలి. ఇది బాగా దగ్గరికి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీనిపై ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత ఎంత మెత్తగా ఉడికింది చూడండి. కంప్లీట్ మ్యాష్ అవ్వాలి టమాటా. 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. చూడండి, బాగా కలిసింది కదా. దీన్ని పక్కకు పెట్టుకొని టమాటా చట్నీ రెడీ అయ్యింది. దీన్ని పక్కకు పెట్టుకొని మరొక ప్యాన్ పెట్టుకొని
పోపు వేయడానికి దీనిలో ఒక పావు కప్పు నూనె నూనె బాగా హీట్ ఎక్కాలి नूने वेड़ी वेड़ेन तरह पाव स्पून जीलकर पाव स्पून आवा वैसा अभी कोई फ्रई अक करीवेपाक ऐडना स्टव आफ्जी चटनी मिक्स కొంచెం చల్లారిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఇవి కూడా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి కొంచెం చల్లారిన తర్వాత వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపును కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి చూడండి ఆల్ ఇన్ వన్ చట్నీ రెడీ టమాటా చట్నీ అన్నిటిలోకి బాగుంటుంది రైస్ లోకి రోటీ లోకి చపాతీ దోశ అన్నిటిలోకి తినొచ్చు ఈ చట్నీ అంత బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ అయ్యింది దీన్ని సర్వింగ్ బౌల్ లోకి ఇది 4 5 డేస్ బయట పెట్టినా నిలవ ఉంటుంది ఫ్రిజ్ లో పెడితే ఒక 15 డేస్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్